పూజలు భారతదేశమే కాదు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మనిషి మనిషిగా బతకాలన్న ఒక సమానత్వంతో జీవనం సాగించాలన్న ముందుగా మీ అందరికీ అంబేద్కర్ గారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. భారతదేశంలో స్వతంత్రం రాకముందు దళితుల పరిస్థితి అతి ఘోరంగా ఉండేది. రోడ్డు మీద నడవటానికి ఉండేది కాదు, కనీసం నూనె వేయటానికి కూడా ఆస్కారం ఉండేది కాదు. అనేక సమస్యలతో దళితులు చదువుకునే అవకాశాలు లేవు. ఇలాంటి పరిస్థితుల్లో ఒకే ఒక వ్యక్తి, దళిత జాతి నుంచి వచ్చిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. వారు చిన్ననాటి నుంచి చదువు పట్ల ఆసక్తి కలిగిన వ్యక్తి. ప్రకటన కాకుండా ఆచరణలో నిరూపించాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం.